బీరకాయ కర్రీని మనం ఇంట్లో ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ వీడియో ఏంటో మీ అందరికి తెలిసిపోయింది కదా, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. 3 లేదా 3.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలి, అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇలా జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇక్కడ తాలింపులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 ఎండుమిర్చి వేస్తున్నాను, మీరు కావాలంటే 1 లేదా 2 వేసుకోవచ్చు. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇక్కడ బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ బీరకాయలు తీసుకున్నానండి, లేదా తీసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీరకాయలు శుభ్రంగా కడిగి చెక్కు తీసుకోవాలండి. చెక్కు తీసుకునేటప్పుడు కంప్లీట్గా అయితే తీయకూడదు, లైట్గా అక్కడక్కడ ఇలా బీరకాయ పొట్టు అనేది ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలండి. బీరకాయ ముక్కలు ఉడకడానికి 1-2 నిమిషాలు టైం అవుతుంది కాబట్టి మూత పెట్టేసి మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించేయండి, త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే బీరకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకైనా లేదంటే రోటీస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే చాలండి, కర్రీ చాలా రుచిగా కుదురుతుంది, అంత బాగుంటుంది. ఇంతకీ ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది కూడా మీరు వీడియో కంప్లీట్గా చూడండి, మీకే అర్థమైపోతుంది. వీడియోని ఎప్పుడు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, కుకింగ్ వీడియో ఏదైనా సరే ఎవరి ఛానల్లో అయినా కానీ మనం స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా అర్థమవుతుందండి. ఇక్కడ బీరకాయ ముక్కలు కాస్త మగ్గినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇంకా బీరకాయ ముక్కలు కూడా కర్రీ ఉడుకుతున్నప్పుడు మగ్గిపోతాయి కంప్లీట్గా. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. మేమైతే పసుపు ఎక్కువ వాడతామండి, మీకు అంత పసుపు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, పర్వాలేదు. అలానే 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి అయితే వేసుకోవాలి. ఇలా మసాలా పొడి కూడా వేసుకున్న తర్వాత కారం అనేది 4 టేబుల్ స్పూన్లు లేదంటే 3.5 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఉప్పు అయితే యాడ్ చేయలేదు, ఉప్పు అప్పుడే యాడ్ చేయకూడదండి. ఉప్పు ఎప్పుడు యాడ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఈలోపు మనమైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా బీరకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాము. ఈ విధంగా గరిటెతో ఇలా కలుపుకుంటూ బీరకాయ ముక్కలను అయితే ఫ్రై అవ్వనివ్వాలండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి కుక్ చేయండి. ఇలా చక్కగా బీరకాయ ముక్కలకి మనం వేసుకున్న కారం, పసుపు, మసాలా అంతా పట్టిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఈ కర్రీలోకి మనము టమాటో కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయమండి. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రం యాడ్ చేస్తాము, టేస్ట్ అద్భుతంగా ఉంటుందని చెప్పాను కదా. ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే పాలు. పాలు యాడ్ చేసుకుంటే బీరకాయ కర్రీకి మరింత రుచి అనేది వస్తుందండి. నేను ఇక్కడ 1 కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను కాబట్టి 1/2 లీటర్ పాలను కాచి తీసుకుంటున్నానండి. కాచి తీసుకోవాలి పాలను ఎప్పుడైనా కూడా. ఇప్పుడు కర్రీలోకి పాలైతే పోసుకున్నాం కదా, మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒకసారి విధంగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి 1-3 నిమిషాల వరకు కర్రీని అయితే ఉడకనివ్వండి. ఇక్కడ ఉప్పు అయితే అప్పుడే వేయకూడదండి, ఉప్పు అనేది మనము చివరిలో వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే పాలు విరిగే అవకాశం కూడా ఉంటుంది, సో ఉప్పు లేట్గా వేసుకోవాలండి. ఇక్కడ మనము మూత తీసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ విధంగా అయితే ప్రిపేర్ అయింది. బీరకాయ ముక్కలు గమనించినట్లయితే చక్కగా ఉడికిపోయాయండి. ఈ టైంలో మనము కర్రీకి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి. స్టార్టింగ్లో ఎక్కడ వేయలేదు కదా, ఇప్పుడు మనము కర్రీకి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అలానే కొత్తిమీర కూడా వేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ తర్వాత చూస్తే మనకైతే కర్రీ ఈ విధంగా ప్రిపేర్ అవుతుందండి. కర్రీ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి సూపర్ అంటే సూపర్గా కుదురుతుంది కర్రీ. మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉండుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే ఇంకొన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.